హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ యాక్టివేట్ చేయండి ఈరోజు నేను చుక్క కూరతో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని చెప్తాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో మనకి చుక్క కూర తప్ప ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఫస్ట్ ఈ చుక్క కూరని మనం ఒక్కొక్కటిగా విడదీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మధ్యలో ఇసుక ఉండిపోతుంది అందుకు ఇంకా ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు ఇన్ ఇందులో పచ్చిమిరపకాయల కారమే ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా ఎలాంటి కారం యాడ్ చేయం ఇప్పుడు ఇందాక వాష్ చేసి పెట్టుకున్న చుక్క కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి కర్రీ సో డిలే చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయ కొంచెం చితక కొట్టి అందులో యాడ్ చేసుకోండి తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర ఈ పోపులు యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక్క మిరపకాయ ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా పచ్చిమిరపకాయలను వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా మెల్ట్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కావాలంటే కొద్దిగా సాల్ట్ను కూడా అందులో యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా అది అందులో యాడ్ చేయండి యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపి మూత పెడితే మనకి టూ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోతే నేను వీడియో ఎంతసేపు అయిందో మీకు కర్రీ కూడా అంతసేపట్లోనే అయిపోతుందండి మూత పెట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మూత పెడితే చాలా త్వరగా మనకి చుక్క కూర అనేది బాయిల్ అయిపోతుంది కాబట్టి ఒక్క టూ మినిట్స్ పాటు మూత పెట్టి తర్వాత తీసేయండి చూడండి వీడియోలో చూసిన విధంగా ఎంత త్వరగా మనకి కుక్ అయిపోయిందో మొత్తం ఇందులో విడిగా ఎలాంటి వాటరు యాడ్ చేయక్కర్లేదు అందులో ఉన్న వాటరే మనకి సరిపోతాయి ఆ వాటర్ అన్నీ కర్రీకి ఇంకిపోయేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకుంటే పక్క నుంచి మనకి కొద్ది కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుందండి మనం కొద్దిగా కలుపుకుంటే అన్నం అంతా కలిసిపోతుంది సో ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఎ గ్రేట్ డే